నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నార్కట్పల్లి మండల కేంద్రంలోని ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్నారని సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన అశోక్ పై కొందరు దాడికి పాల్పడ్డారు. నగదు పంపిణీని తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తున్న అశోక్ పై దాడికి యత్నిస్తూ ఆయన సెల్ ఫోన్ ను ధ్వంసం చేశారు. నగదు పంపిణీ వ్యవహారం తనపై దాడికి సంబంధించి అశోక్ నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సందర్భంలోనూ పోలీసులు నిర్లక్ష్యం వ్యవహరించడాన్ని మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు అశోక్. కేంద్రంలో బోయవాడలో నా ఓటాకును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతూ ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారాన్ని నేను తెలుసుకొని అక్కడ పోతే మా మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు. ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు, నా పైన దాడి చేశారు, నా ఫోన్ మొత్తం పగలగొట్టారు, మరొక ఫోన్ కూడా లాక్కోడరు, చైర్లు లేపి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి కొట్టారు, తల మీద కొట్టారు. ఒక విద్యార్థులు కనుక అడ్డుకోకపోతే ఇంకా తీవ్రంగా నన్ను గాయపరచడానికి అవకాశం ఉండే ముక్కు పైన కొట్టారు. నా అద్దాలు కూడా ఎగిరి కింద పడిపోయినవి. తీవ్రంగా నా పైన దాడి జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కేంద్రంలో బోయవాడలో నా ఓటాకును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ని సందర్శించాను. ఆ పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారు. డోకూరి అనే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని అక్కడ కార్యకర్తలు మనిషికి 2000 రూపాయలు పంచుతూ ఉన్నారు. డబ్బులు పంచుతున్న సమాచారం నేను తెలుసుకొని అక్కడ పోతే మా మీడియా రిపోర్టర్ కూడా వచ్చారు. ఆ మీడియా రిపోర్టర్ పైన అంగిబట్టి చింపారు, నా పైన దాడి చేశారు, నా ఫోన్ మొత్తం పగలగొట్టారు, మరొక ఫోన్ కూడా లాక్కోడరు, చైర్లు లేపి కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, బ్యాక్ నుంచి కొట్టారు, తల మీద కొట్టారు. ఒక విద్యార్థులు కనుక అడ్డుకోకపోతే ఇంకా తీవ్రంగా నన్ను గాయపరచడానికి అవకాశం ఉండే ముక్కు పైన కొట్టారు. నా అద్దాలు కూడా ఎగిరి కింద పడిపోయినవి. తీవ్రంగా నా పైన దాడి జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డబ్బులు పంపిణీ చేసి గెలవాలనుకోవడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. కేంద్రంలో బోయవాడలో నా ఓటాకును ఉపయోగించుకొని వరంగల్ జిల్లా వరకు పోవాలన్న ఉద్దేశంతో దారిలో ఉన్నటువంటి నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పనిచేస్తూ ఉన్నారని మాకు అర్థమవుతుంది సార్.
రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో నార్కెట్పల్లిలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక ఫంక్షన్ హాల్లో పట్టభద్రులు డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు అడ్డుకున్న స్వతంత్ర అభ్యర్థి పాలకురి అశోక్ గౌడ్ పై దాడి చేశారు. ఇక ఆయన ఫోన్ పగలగొట్టి కూడా ఆయనపై దాడి చేశారు. కాంగ్రెస్ నేతలు దాడి మొబైల్ కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి లైవ్ లో అందిస్తారు. వెంకటరెడ్డి, ఇక చెప్పండి, ఇక పట్టభద్రులు ఎమ్మెల్సీలో కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారంటే ఇది అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక అటు అశోక్ గౌడ్ పై కూడా దాడి చేస్తున్న ఘటనతో చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం అయితే నల్గొండ, ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక సంబంధించి పోలింగ్ అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం నాగడపల్లిలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారన్న సమాచారం తెలుసుకున్నటువంటి స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ అక్కడ చేరుకోవడం జరిగింది. అక్కడ చేరుకుని వారిని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఈ తరుణంలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే ఆయన పైన వీడియో చిత్రీకరిస్తున్నటువంటి ఫోన్ ఒకటి పలగొట్టడం జరిగింది, మరొకటి లాక్కోనేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా వెంటనే నాగడపల్లి పోలీస్ స్టేషన్ కూడా చేరుకోవడం జరిగింది. తమకు న్యాయం చేయాలని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే డబ్బులు పంచుతున్నారో వారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. అక్కడైనటువంటి కొంతమంది మీడియా ప్రతినిధులు కూడా ఒక వీడియోలను చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా వారిపై కూడా దాడి చేసినటువంటి ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కాసేపటి అంటే పోలీస్ స్టేషన్ ముందు కొద్దిసేపు బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎస్ఐ కూడా ఫోన్ చేశారు, వెంటనే తమ దగ్గర రావాలని, పోలీస్ స్టేషన్ రావాలని. 200 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్ కు కావచ్చు, ఇటు పోలింగ్ కేంద్రం 200 మీటర్ల దూరంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు డబ్బులు పంచుతున్నటువంటి దృశ్యాలు తాము చిత్రీకరిస్తున్నాము, తమ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, తమ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే కొద్దిసేపు ఎస్ఐ అయితే రానటువంటి పరిస్థితి ఉంది. దానిపై కూడా సీరియస్ గా కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రశాంత వాతావరణంలో పోలింగ్ అయితే జరుగుతున్నారు. పక్క రిటర్నింగ్ అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం పాలకూరి అశోక్ కుమార్ గౌడ్ పైన దాడి జరిగినటువంటి ఘటన మాత్రం కలకలం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియకు సంబంధించి 10 గంటల వరకు చూసుకున్నట్లయితే 2 గంటల్లో 11.34% పోలింగ్ అయితే నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వెంకటరెడ్డి, ఇక ముఖ్యంగా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన అశోక్ గౌడ్ పై ఫిర్యాదును కూడా పోలీసులు పట్టించుకునే నేపథ్యం అయితే నెలకొంది. ఇక మరి కాంగ్రెస్ నేతని దాడి చేయడం పట్ల అటు పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకోబోతున్నారు? ప్రస్తుతమైతే ఓ పక్క పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి తీన్వార్ మల్లన్న చెప్తున్నప్పటికీ ఇక్కడ చూసుకున్నట్లయితే తనపై దాడి జరిగిందని అశోక్ కుమార్ గౌడ్ అయితే ఇప్పటికే మీడియా ముందుకు రావడం కానీ పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఓ పక్క పోలీసులు చెప్తున్నారు ఎన్నికల కోడ్ అయితే అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో మీకు ఎలాంటి అంటే నష్టం జరిగింది, దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లైంట్ రాసి ఇచ్చి వెళ్ళండి, ఆ తర్వాత మేము దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి నాకు సమాధానం చెప్తేనే నేను వెళ్తాను, లేకపోతే లేదనడంతో అక్కడికి పోలీసులు కూడా చేరుకోవడం జరిగింది. ఆయన కూడా చెప్పడం జరిగింది ఏ రకంగా నష్టం జరిగింది, ఎవరు తమపై దాడి చేశారు వివరాలన్నీ కూడా సేకరించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి.